ఇప్పుడే మంత్రి గారు కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పినారు. అందులో నేను చెప్పవలసింది మొదటిది ఏంటంటే, నేను పుట్టింది ఇక్కడనే కరీంనగర్ లో మిషన్ హాస్పిటల్లో పుట్టినా. 45-46 ఏళ్ల కిందట ఆనాడు ఇక్కడనే, ఎక్కడనో దూరం కాదు ఇక్కడనే పక్కనే మిషన్ హాస్పిటల్లో పుట్టినా. తర్వాత ఇంతకుముందు వచ్చేటప్పుడు మా బాలకృష్ణ అన్నకు చెప్తా ఉన్నా, లోవర్ మానేర్ డ్యామ్ లో ఒక చిన్న పాఠశాల సరస్వతి శిశు మందిర్ అని ఉంటుంది, అందులో కూడా ఒక సంవత్సరం చదువుకున్నా. అటెన్క ఇక్కడికి కరీంనగర్ లో ఇక్కడ అప్పుడు మహాతి కాంప్లెక్స్ ఏదో అందరూ దాన్ని, అక్కడ సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంటే అక్కడ ఒక 2 సంవత్సరాలు చదువుకున్నా. ఇదే ఊర్లో ఇక్కడ ఉన్న మా తమ్ముల లెక్క తీరందాజుల సినిమాలు చూసినా, వెంకటేశ్వరాల సినిమాలు చూసినా, కానీ మీ లెక్క బడే గొట్టలే తమ్మి, నేను మంచిగా బడైపోయినాక సినిమాలు చూసిన. వాళ్ళు సినిమాలు అనగానే ఈలలు కొట్టుడే. అట్లా కరీంనగర్ తో నా అనుబంధం కానీ, ఈ వేదిక మీద కూర్చున్న మా అందరి అనుబంధం కానీ ఈ రోజుది కాదు. రెండవది, కరీంనగర్ ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఒక లక్ష్మీ నగరం మాదిరిగా చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా మొత్తం రాష్ట్రం అంతా విజయవంతమవుతుందనే ఒక బలమైన నమ్మకం విశ్వాసం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అందుకే 2001లో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన పేరిట ఆనాడు మే 17, 2001న ఇక్కడనే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో శంకారావం పూరిస్తేనే ఈరోజు తెలంగాణ కూడా మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో వచ్చింది, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతున్నది. అభివృద్ధి అంటే ఆషామాషి మాటలు కాదు, అల్లాటప్ప డైలాగుల్లో కనబడే అభివృద్ధి కాదు. ఒక్కసారి దయచేసి ఇక్కడ కూర్చున్న మా అక్కలు చెల్లెళ్ళు ఆలోచించాలా, తెలంగాణ రాకముందు ఎంత ఉండే మన పెన్షన్లు? 200 రూపాయలు. ముసలోళ్ళకి మందుగోళీలకు కూడా సరిపోని పైసలు. అన్ల మళ్ళా పెన్షన్ తెచ్చుకున్న తందుకు ఒక 25 రూపాయలు 50 రూపాయలు ఆటో ఖర్చులకే పోయేది. ఒక మన్మడో మన్మరాలో దగ్గరికొచ్చి నాయనమ్మ అమ్మమ్మ ఒక బిస్కెట్ పూడ కొనుక్కుంటేనే ఒక 4 రూపాయలు ఇయ్యే అంటే నాకెళ్ళవు నీకెడికి వెళ్ళాలరా అని చెప్పి ఒక్కటేసి పంపించేది అన్నాడు. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 పెన్షన్ ఎంతయింది? 2000 అయింది. 10 రెట్లు పెరిగింది. 10 రెట్లు పెరగడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉండే అమ్మలు అవ్వలు తాతలు మనుమడో మనుమరాలు దగ్గరికి వస్తే ఒక 20 రూపాయలు 50 రూపాయలు అలా చేతులు పెట్టి నా పేరు చెప్పుకొని చాక్లెటో బిస్కెటో కొనుక్కపో బిడ్డ అని చెప్పే ఒక ఆత్మగౌరవాన్ని ఆ పెద్ద మనుషులకు కూడా తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన కరీంనగర్ జిల్లాలో పక్కనే ఉన్న సిరిసిల్ల జిల్లాలో, అటు పక్కన ఉన్న జగిత్యాల జిల్లాలో, ఈతల పక్కన ఉన్న పెద్దపల్లి జిల్లాలో, కిందికున్న కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్ళు ఉంటారు. నాది పక్కనే ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం, సిరిసిల్లలో ఇంట్లో మొగాయిన సాంచలు నడిపితే అక్కడ ఇంట్లో ఉండే మహిళ మా అక్క మా చెల్లే బీడీలు చుడుతుంది. చుట్టి ఆయన నెలకు 8,000 సంపాదిస్తుంటే ఈమె కూడా 5,000-6,000 సంపాదించి ఇద్దరు కలిసి మరి కాపురాన్ని నడుపుతారు, కుటుంబాన్ని నడుపుతారు. అదొక్కప్పటి మాట. ఈరోజు మా ఆడబిడ్డలకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని తెలిసి కూడా బీడీలు చుట్టే అక్కా చెల్లెలకు కమ్యూనిస్టులు ఉండే రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు లేవు, వేరే ప్రభుత్వాలు ఉండే రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రోడ్డు మీదకి రాకపోయినా, ఎవరు ధర్నా చేయకపోయినా, ఎవరు దరఖాస్తు పెట్టకపోయినా, ఒకరు కాదు ఇద్దరు కాదు 420,000 మంది ఆడబిడ్డలు, బీడీలు చుట్టే ఆడబిడ్డలకు నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న నాయకుడు కేసీఆరా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, భర్తల చేత నిరాదరణ గురై ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళను కూడా మొట్టమొదటిసారి గుర్తించి 100,000 పైచిలకు ఒంటరి మహిళలు మా ఆడబిడ్డల కోసం బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా 2016 రూపాయల పెన్షన్లు. గతంలో 500 రూపాయల పెన్షన్లు వచ్చే మా వికలాంగులైన అన్నదమ్ములు, దివ్యాంగులైన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఈరోజు 6 రెట్లు పెంచి 600% పెంచి 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అంత మాత్రమే కాదు, పేదవారికి ఇచ్చే రేషన్లో, రేషన్ బియ్యంలో గతంలో సీలింగులు ఉండేది. ఆనాడు మనిషికి 5 కిలోలు, ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే 20 కిలోలు మాత్రమే ఇచ్చేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో.
కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆశీర్వాదంతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల చొప్పున 10 మంది ఉంటే 60 కిలోలు 20 మంది ఉంటే 120 కిలోల రేషన్ బియ్యం కూడా ఇస్తున్నా మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అది మాత్రమే కాదు మన బిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో గతంలో ఇసంటి భోజనం పెడుతున్నానో మీకు తెలుసు ఈ రోజు మాత్రం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన మన్మడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం పెడుతున్న మనసున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే చాలున్నాయి ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటానంటే తెలంగాణలో కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు మనకు కులపిచ్చి లేదు మతపిచ్చి లేదు తెల్ల కార్డు ఉంటే చాలు ఆ అమ్మాయి పేదింటి అమ్మాయి అయితే చాలు 18 ఏళ్ళు నిండితే చాలు మేనమామనన్న కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ నేనున్నా అని చెప్పి ఈరోజు 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు 116 రూపాయలు ఇచ్చి చేయించిన మేనమామ కేసీఆర్ గారు మీకనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే బిడ్డ కడుపులో పెళ్ళైన తర్వాత కడుపులో ఒక బిడ్డ పడితే గతంలో పాటలు రాసినారు సినిమాలల్లా నేను ఓను కొడుకో సర్కారు దవాఖానకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది ఇయాల నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు కాదు నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్ ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు మగ బిడ్డ పుడితే 12,000 రూపాయలు నాకు అందుతాయని చెప్పి మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా 30% నుంచి 56% ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగినాయంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెరిగిందంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క దక్షత కాదా ఇది కేసీఆర్ నాయకత్వ సమర్థత కాదా ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మా ఆడబిడ్డలకు తెలుసు ఒకసారి కడుపులో బిడ్డ పడితే పని చేయొద్దు రెస్ట్ తీసుకోవాలి కానీ పేదరికంలో ఉండే ఆడపిల్లలకి ఆడబిడ్డలకి పని చేయకపోతే నడవది హ్యాండ్ టు మౌత్ ఉంటుంది రెక్కాడితే కానీ డొక్కాడదు అందుకే అట్లాంటి ఆడబిడ్డల కష్టాన్ని కూడా గుర్తించి మళ్ళీ వాళ్ళు అనీమియా వల్ల కానీ ఇతర పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కానీ ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమాన్ని పెట్టినా మీరు ఇంట్లో కూర్చున్నా మీకు 12,000-13,000 రూపాయలు రావాలన్న ఉద్దేశంతో మీరు బ్రహ్మాండమైన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పి ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం వల్ల ఏమైంది ఈ కేసీఆర్ కిట్ల వల్ల ఏమైంది ఏమైంది అంటే తెలంగాణలో మాతా శిశు మరణాలు తగ్గినాయి తల్లులు చచ్చిపోవడం ఆగింది పిల్లలు చచ్చిపోవడం ఆగింది దేశ సగటు కంటే చాలా చాలా అత్యల్పంగా తెలంగాణ ఈరోజు బ్రహ్మాండంగా మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ విషయంలో బ్రహ్మాండంగా ముందున్నదని మేం చెప్పడం కాదు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది నీతి ఆయోగ్ చెప్తున్నది తల్లి బిడ్డలను బ్రహ్మాండంగా కేసీఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుతున్నది మంచి కార్యక్రమాలు చేస్తున్నదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడే గౌరవనీయులు మంత్రి గారు చెప్పినారు ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల కళ కరీంనగర్ యువకుల కరీంనగర్ యువతుల కళ మా కరీంనగర్ల మాకే మెడికల్ కాలేజ్ కావాలి అనే కళ ఆ కళ కూడా నెరవేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్ననే బడ్జెట్ లో అనౌన్స్మెంట్ చేశారు వచ్చే సంవత్సరం కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా ప్రారంభం కాబోతా ఉన్నది ఆ మెడికల్ కాలేజ్ కూడా వచ్చిన తర్వాత మీరు ఎక్కడికో ఉక్రెయిన్ కో ఫిలిపీన్స్ కో చైనాకో ఇంకొకడికో పోయి చదువుకునే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇక్కడనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి సిరిసిల్ల గాని పెద్దపల్లి గాని జగిత్యాల గాని కరీంనగర్ గాని తెలంగాణ రాకముందు మొత్తం రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు దాన్ని 33 మెడికల్ కాలేజీలకు తీసుకొని పోయిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే ఇగో 200 రూపాయల పెన్షన్ 2,000 అయ్యింది ఏమొస్తుంది తెలంగాణ అంటే మెడికల్ కాలేజ్ జీవితంలో రాదనుకున్న కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ వచ్చింది ఇవాళ ఒక మంత్రి మున్సిపల్ మంత్రిగా నేను బీసీ వెల్ఫేర్ మంత్రిగా అన్న ఇద్దరం కలిసి వచ్చి ఒకటే రోజు 1,067 కోట్ల రూపాయల పనులకు కరీంనగర్ లో శంకుస్థాపన చేసినామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేవు కార్పొరేషన్ ఎలక్షన్లు లేవు శాసనసభకు ఎన్నికలు లేవు పార్లమెంట్కి ఎన్నికలు లేవు మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నామంటే అది మా కమిట్మెంట్ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది
తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మా ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని రోడ్డు మీదకి వచ్చినా వంట వార్పులు చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించినా లేదా మా యువకులు ఆత్మ బలిదానాలతో కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిచినా ఈ కరీంనగర్ గడ్డ నుంచి కొట్లాడిందే నీళ్లు నిధులు నియమకాల కోసం